వీళ్ళకి తెలుసు అధికారుల మీద కేసు పెట్టబోతే నిలవదని. అవును. కాబట్టి అధికారుల మీద కేసు పెట్టడం ద్వారా జగన్ దగ్గరికి వెళ్తున్నామన్నటువంటి సంకేతం ఇవ్వబోతున్నారన్నమాట. ఇప్పుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘాన్ని కూడా రద్దు చేయడానికి సిద్ధమవుతుంది అనేది వైసీపీ వెర్షన్. అంటే ఒక వెంకటరెడ్డి మీద, వెంకట్రామరెడ్డి అనుకుంటా ఆయన, ఆయన మీద కక్షతోనో లేదంటే ఉద్యోగ సంఘాల మీద కక్షతోనో ఇలా చేస్తారా? నిజంగా రద్దు చేసే అవకాశం ఉంటుందా? చేసేయచ్చు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలని, ఆ దరిద్రాన్ని స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగ సంఘాలైనా జర్నలిస్ట్ సంఘాలైనా మన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు ఉండాలి, లేకపోతే కుదరదు అనేది ఆ కోణంలో నుంచి తీసుకొచ్చినటువంటిది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు సంబంధించినంత వరకు, ఇదివరకు ఆయన పేరేంటి, ఎవరో కమర్షియల్ ట్యాక్సెస్ అధికారి ఒక అతను ఉండేవాడు వైజాగ్, అతని మీద కేసులు పెట్టి వేధించడం, వాళ్ళ అసోసియేషన్ రద్దు చేయడానికి ఆ రోజు జగన్ ప్రిపేర్ అయ్యాడు కదా. అట్లాగే అంతకుముందు ఈయన కూడా ఉన్నట్టున్నారు కదా, అశోక్ బాబు ఎవరో ఉన్నారు, అశోక్ బాబు వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు కదా, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వాళ్ళది, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఇబ్బంది పెట్టారు కదా. ఉద్యోగులు ఏంటంటే, ఇప్పుడు వైసీపీ ఉద్యోగులు, తెలుగుదేశం ఉద్యోగులు, నాడు ఇదివరకు ఏంటంటే కమ్యూనిస్టుల ఉద్యోగులు ఉండేవాళ్ళు, ఇప్పుడంతా కూడా తెలుగుదేశం ఉద్యోగులు వైసీపీ ఉద్యోగులు అయ్యారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నుకుంటున్నారు వాళ్ళు. అది ఇప్పుడు జగన్కి నచ్చలేదు, ఇబ్బంది పెట్టాడు, తెలుగుదేశం వాళ్ళ ఉన్నాడు తనకి వ్యతిరేకంగా ఉన్నాడు అన్నటువంటిది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు సమస్య ఏమొస్తుంటే కొన్ని పనులు చేయించుకోగలుగుతారు, ట్రాన్స్ఫర్